చెప్పండి మేడం. చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే సార్. నాకు ఆల్రెడీ అంత ముందు ఒకసారి పెయిన్ కూడా వచ్చింది సార్, వెనకమాల బ్యాక్ సైడ్. అది సంద్రాల్లో పడి బెచ్చలు పడిపోయాయండి. మామూలుగా తర్వాత మళ్ళీ శర్మనాథుల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక టానిక్ టాబ్లెట్స్ ఇచ్చారండి, ఏఎన్డి టాబ్లెట్స్ ఇచ్చారు. అది వాడాను సార్, వాడితే అయినా కూడా తగ్గలేదండి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి సార్. దీని యాంటీ పారాసైట్ ప్రాబ్లం అండి, దీన్ని పారాసైటిక్ ప్రాబ్లం అంటారు. దీన్ని చుండ్రు కొడుకుడు అంటే ఇన్సెక్ట్స్ ఏవైతే హెడ్లో ఉంటాయో వాటి వల్ల మీకు వస్తూ ఉంటుంది. డెఫినెట్గా యాంటీ పారాసిటిక్ మెడికేషన్ తీసుకోవడం వల్ల, యాంటీ పారాసిటిక్ షాంపూస్ సీరమ్స్ వాడటం వల్ల ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవ్వచ్చు అండి. మీకు క్లియర్గా మెడికేషన్ అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ కావాలి అంటే మీరు డెఫినెట్గా 0404142000 అనే నెంబర్కి కనుక కాల్ చేస్తే మీకు మా దగ్గరలో ఉన్న క్లినిక్ యొక్క అపాయింట్మెంట్ ఇప్పించి మీకు మంచి సలహాలు సూచన ఇవ్వడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ డాక్టర్. అట్లాగే మీరు చెప్పినట్టుగా కొంతమందికి హెయిర్ లైన్ బాగానే ఉంటుంది, బట్ ఇక్కడ ఐ మీన్ తల పైన భాగంలో వాళ్ళకి హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకపోతే హెయిర్ రీజువనైజేషన్ అంటారా? డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్, హెయిర్ షిఫ్టింగ్ చేయొచ్చండి. ఎవరికైతే చాలా మందికి మీరు గమనిస్తే మధ్య భాగం అంటే క్రౌన్ రీజియన్లో అంతా పలచబడిపోయి ఉంటుంది, చాలా పలచగా ఉండిపోయి ఆ కింద ఉన్న స్కాల్ప్ తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తామండి, హెయిర్ షిఫ్టింగ్ అనేది సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే అక్కడ ఉండాల్సిన హెయిర్ ఫాలికల్స్ సంఖ్య తగ్గిపోవటం వల్ల ఆ యొక్క క్రౌన్ ఏరియా అంతా మనకి పలచగాను తెల్లగాను కనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్గా హెయిర్ షిఫ్టింగ్ ట్రీట్మెంట్ చేసుకోవటం వల్ల కొత్తగా మీకు ఎక్కువగా ఉన్న ఫాలికల్స్, వెనక భాగంలో ఎక్కువగా ఉన్న ఫాలికల్స్ని ముందు భాగం కానీ క్రౌన్ పార్ట్కి కానీ షిఫ్ట్ చేసుకొని అక్కడ ఒత్తైన జుట్టుని తెచ్చుకోవటం ఈ హెయిర్ షిఫ్టింగ్ టెక్నిక్ ద్వారా మనకి సాధ్యపడుతుందండి. ఎస్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్రౌన్ పార్ట్లో ఉన్న హెయిర్ లాస్ ఉండటం వల్ల గ్యారంటీగా మంచి రిజల్ట్స్ అనేది చూడొచ్చు.